సందేహాత్మక సమస్యలకు సందేశాత్మక జవాబులు అనే కార్యక్రమానికి విచ్చేసిన దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేసుకుంటూ మరి ఈ వారపు ప్రశ్నలోనికి వెళదాం. మొదటి ప్రశ్నను తెరం మీద చదువుకుందాం ప్రియులారా. మొదటి ప్రశ్న చదువుకుందాం. ప్రభు పేరుట డాడీ గారికి వందనాలు. డాడీ, నా పేరు దీవన, ఏజ్ 17. నేను కొత్తగా బాప్తీసం తీసుకున్నాను. మరి నాకు వచ్చిన క్వశ్చన్ ఏంటంటే, మత్తయి 6:3 వచ్చిన, నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మం రహస్యముగా నుండి నిమిత్తము, నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేతికి తెలియక ఉండవలను అని ఇక్కడ యేసు క్రీస్తు వారు మనం చేసిన సహాయం ఇతరులకు తెలియకూడదు, దానిని బయట పెట్టకూడదు అని చెబుతున్నారు. మరి అదే అధ్యాయంలో మత్తయి 6:20 పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకునండి, అచ్చట చిమ్మటి అయినను తుప్పైనను దాన్ని తినివేదు, దొంగలు కన్నం వేసి దొంగిలరు. ఇక్కడ పరలోకంలో ధనం కూర్చుకోమంటున్నారు. మరి నేడు ఉన్న సంఘాలలో కానీ ఎవరైనా దేవుని నమ్మిన వారు అందరూ వారు చేసిన సహాయానికి ఇతరులకు చెప్పటం లేక ఫొటోస్ వీడియోస్ తీయటం చేస్తున్నారు. కుడి చేతితో చేసిన దానికి ఎడమ చేతికి తెలియకూడదు అని అన్నప్పుడు మరి మనం చేస్తున్న సహాయం అందరికీ తెలిసిపోతుంది, అందరికీ చెబుతున్నారు. మరి అలా చేస్తే మనకి ప్రతిఫలం ఉంటుందా డాడీ? మరి మనం చేసింది ప్రతి ఒక్కరికి షేర్ చేసి ఫొటోస్ తీసి పెడితే పరలోకంలో మనకు దేవుడు ప్రతిఫలం ఇస్తారా డాడీ? ఇలా చేయొచ్చా చేయకూడదా? యేసుక్రీస్తు వారు కూడా రోగులను బాగుపరిచిన తర్వాత చెప్పొద్దు అన్నారు, కానీ మరి నేడు క్రైస్తవులు ఫొటోస్ తీసి మరి షేర్ చేస్తున్నారు. అలా చేస్తే ప్రతిఫలం ఉంటుందా డాడీ? చేసిన సహాయం చెప్పొద్దు చెప్పకుండా చెప్పకూడదా డాడీ? ప్రేమతో చెప్పగలరని ఆశిస్తున్నాను అని అడుగుతున్నారు. పేరు విశాఖపట్నం నుంది, పేరు రాయలేదు. ఓకే, చూడన్నానా, నువ్వు 17 సంవత్సరాలు కదా. దీవెన, సారీ దీవెన, అవును తల్లి నువ్వు రాసావు కదా. ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే, మత్తయి 6:3 మరి మొదటిగా అడిగింది 3వ వచనం, తర్వాత 20వ వచనం. ఈ 2 వచనాల్లో నా మాటలను బట్టి ఇక్కడ ధర్మాన్ని గురించి చెబుతున్నాడు. అంటే ఒక మనిషి మరొక మనిషికి, ఎదుటి వ్యక్తికి చేసే సహాయం. మరి ఆ సహాయంలో ఎలా ఉండాలి? ఇప్పటివరకు మీరు విన్న మెసేజ్లు తెలియనివ్వకూడదు, అంటే రహస్యంగా ఉంచమని అర్థం. అంటే చెప్పకూడదు అని చెప్పిన దేవుడు 20వ వచనంలో వచ్చేసరికి మీరు ధనాన్ని కూర్చుకోండి అంటున్నాడు. ఇంతకీ చెప్పొచ్చా చెప్పకూడదా, ప్రకటించకూడదా ప్రకటించకూడదా అనేది. ఇక్కడ 6వ అధ్యాయం మత్తయి సువార్త 3వ వచనంలో మనం చూడగలిగితే యేసుప్రభు వారు ఏమంటున్నారు, ఒక్కసారి ఆ మాట చదువుదాం తల్లి. 2వ వచనం చూద్దాం. ఏమ్మా? మత్తయి సువార్త 6:2 కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత నొందవలనని వేషధారులు సమాజ మందిరములలోనూ వీధులలో చేయులాగని నీ ముందర బోర ఊదింపవద్దు. అంటే నువ్వు చేసిన దానిలో వేషధారణ కనబడకూడదు అంటున్నాడు. చేయటం తప్పు కాదు, చేయాలి. చేసేటప్పుడు అందులో వేషధారణ ఏమైనా ఉందంటే, ఏది వేషధారణ అనిపించుకుంటుంది అంటే, మనం చేసినది 10 మంది చూసి గుర్తించాలి అని మనుష్యుల గుర్తింపు కోసం తపన పడే వాళ్ళ గురించి చెప్తున్నాడు. బోర ఊదించవద్దు అన్నాడు అంటే, నేను చేశాను అనే ప్రకటన మీరు చేయొద్దు, ఇచ్చేవారు చేయించుకోవద్దు. ఏమండి, మీరు చెప్పకపోయినా నేను ప్రకటిస్తే దానివల్ల మీకు వచ్చే ప్రతిఫలం ఆగిపోదు. కానీ మీకు మీరుగా ఒకవేళ నన్ను గురించి ప్రకటన చేయండి, నేను చేసిన సహాయాన్ని గురించి చెప్పండి అన్నప్పుడు దేవుడు మీ మనస్సును చూస్తాడు. అంటే ఎట్టి ఉద్దేశంతో మీరు దేవునికి ఈ దానాన్ని చేస్తున్నారు, ఈ ధర్మకార్యాలను మీరు చేస్తున్నారు, దీనిని దేవుడు చూస్తాడు. ఎందుకంటే మనస్సులను బట్టే ఆయన తీర్పు తీర్చేవాడు, క్రియలను బట్టి కాదు. క్రియలను బట్టి ఆయన మోసపోయే తత్వం కాదు దేవునిది. నువ్వు ఏ ఉద్దేశంతో ఇస్తున్నావో అన్నది ప్రతి మనిషి యొక్క మనస్సును ఆయన చూస్తాడు. మొట్టమొదటిగా ఇచ్చిన కయ్యను హెబెలు వారి అర్పణను దేవుడు లక్ష్య పెట్టేటప్పుడు ముందు వ్యక్తులను లక్ష్య పెట్టినట్టుగా మనకు అక్కడ కనబడుతుంది. ముందు హెబెలును అతని అర్పణను అంటాడు, కయ్యను అతని అర్పణను లక్ష్య పెట్టును అంటున్నాడు. అంటే కయ్యను అనే పదాన్ని ఎందుకు వాడుతున్నాడంటే, వీడు ఏ మనస్సుతో ఇస్తున్నాడు నాకు అంటే, దేవుడు పరిగణనలోకి తీసుకునేది మీరు తెచ్చినది కాదు,
మీరు తెచ్చిన దాని గురించి మీరు మనస్సులో నిర్ణయించినది దానిని గురించి ఆయన పరిగణలోకి తీసుకుంటాడు. అంటే పది మందికి తెలియాలని చేస్తున్నారా, లేదంటే మనుషుల మెప్పు కోసం మీరు చేస్తున్నారా, అలాంటప్పుడు మీ ప్రతిఫలాన్ని మీరు పోగొట్టుకుంటారని స్పష్టంగా ఇక్కడ చెప్తున్నాడు. ఏమని, వారు తమ ఫలమును పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా ఉండి నిమిత్తము నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేతికి తెలియకుండవలను. అట్లయితే రహస్యముందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. అంటే పరలోకమందున్న తండ్రి చెయ్యాలి అన్న ఆలోచనతో మీరు ఇవ్వాలి. పరలోకమందున్న తండ్రి చూడాలి, మీరు చేసిన దానిని చూడాలి అన్న ఉద్దేశంతో నా తండ్రి నన్ను చూడాలి అన్న మనస్సు మీకుంటే ఖచ్చితంగా మీ అర్పణ అది స్వీకృతం అవుతుంది. అంటే దేవుడు దాన్ని స్వీకరిస్తాడు అని అర్థం. లేదు, ఒకవేళ ఇచ్చేటప్పుడు మీ మనసులో ఏమైనా వ్యక్తులు నన్ను చూడాలి గుర్తించాలి అనే మనస్సు మీకు ఉంటే మీరు చేసినది చిన్నదైనా పెద్దదైనా దాని ఫలం మీకు రాదు. మరి ప్రకటనల గురించి ఎందుకు చెబుతున్నారు అంటే మీరు అడగటం వేరు, మేము చెప్పటం వేరు. ప్రకటన మీరు కోరుకుంటే తప్పు, ప్రకటన మేము చేస్తే తప్పు కాదు. ఎందుకంటే మేము ఎందుకు చేస్తామంటారా, మేము చేయడానికి కారణం ఏంటో తెలుసా, అనేక మంది మీ సత్క్రియలను చూచి మీ నీతి కార్యాలను చూచి మరింతగా దేవుని కోసం మంచి మనస్సుతో దేవుని పనిలో పాలివారు కావాలి అన్న భావనతో ప్రకటన చేస్తారు. మత్తయి రాసిన సువార్తలోని 5:16 ఏమంటున్నారు చూడండి, ప్రభువారు ఏమంటున్నారు మత్తయి సువార్త 5:16, మనుష్యులు మీ సత్క్రియలు చూచి అంటున్నాడు. మనుషులట మీ సత్క్రియను చూడాలట, అంటే మీరు చేసేటప్పుడు వాళ్ళు చూడాలని మీరు చేయట్లేదు, కానీ మీరు దేవుని కోసమే చేస్తున్నారు. కానీ అలా చేసేటప్పుడు మీ క్రియలను మనుషులు తెలుసుకుంటారు. అలా తెలుసుకొని పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మీ వెలుగు అంటే మీరు సత్య సంబంధులుగా మీరు చేసే సత్కార్యాలు ఉన్నాయి చూసారా, అవే వెలుగు. సత్యం అంటే వెలుగైనప్పుడు ఆ సత్యం ఏంటంటే మీరు ధర్మకార్యాలు సత్య సంబంధమైన కార్యక్రమాలు చేయటమే వెలుగు. అలా మీరు ధర్మకార్యాలు పాల్గొవటం వలన రహస్యమందు చూచే తండ్రి చూస్తాడు. ఉదాహరణకి కొర్నేలి కోసం మీ అందరికీ తెలుసు, ఎవరు దృష్టించారు ఆయనది, ఆయన చేసిన ధర్మకార్యాలను ఎవరు గుర్తించారు, పరలోకమందున్న తండ్రి సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరాయి అంటున్నాడు. అవునా, అపొస్తలుల 10:4 ధర్మకార్యాలు దేవుని దృష్టికి జ్ఞాపకార్థంగా చేరాయంటే దేవుడు గమనిస్తున్నాడనేనా, గమనిస్తాడు. మీరు చేసే ప్రతి సత్కార్యము అది నిష్కల్మషమైన హృదయముతో చేసినదైతే దేవుని దృష్టిలోనికి వెళతాది. ఒకళ్ళు కల్మషంతో పేరు కోసమో మెప్పు కోసమో మీరు చేశారనుకోండి, మీకు ప్రతిఫలం రాదు కదా, దేవుడు కూడా దానిని గుర్తించడు. దానివల్ల మీరు చేసినందుకు కూడా ఏ ప్రయోజనము మీకు ఉండదు. కాబట్టి ఇప్పుడు చెయ్యాలో చేయకూడదు అనేది కాదు, చెయ్యాలి అందరూ, కానీ ఎలా చేయాలి, ఎలా చేయాలి అంటే నిష్కల్మషమైన హృదయముతో రహస్యమందు చూచుచున్న తండ్రి చూడాలనే చెయ్యండి. అలా చేసేటప్పుడు ఇతరులు దాన్ని గుర్తించి ఒకవేళ మీ సత్క్రియలను చూచి దేవుణ్ణి ఒకవేళ కొనియాడితే కొనియాడచ్చు. మీరు కోరుకోకండి, బోర ఊదింపవద్దు అన్నాడు చూడండి. బోర ఊదింపవద్దు అంటే నేను చేశానని మీరు చెప్పండి అంటే మీరు సొంతగా మీ గురించి బోర ఊదించుకోవటం, లేదా మీకోసం మీరు గొప్పగా నేను ఇది చేశాను అని ప్రకటించుకోవటం. అలా మీరు చేసుకోవటం వల్ల ప్రతిఫలం రాదంతే మీకు. అదే మంచి హృదయంతో ఒకవేళ దేవుని కోసమే మీరు చేశారనుకోండి, మనుషులు గుర్తించవచ్చు గుర్తించకపోవచ్చు, అలాగ మీరు చేయటం వల్ల ఏంటంటే దేవుడు గుర్తిస్తాడు, తగిన ప్రతిఫలాన్ని పరలోకంలో ఇస్తాడు. కాబట్టి ఇప్పుడు మీరు నిర్ణయించుకోవాల్సింది ఏంటో తెలుసా, మీ హృదయం నిష్కల్మషంగా ఉండాలి, నిష్కల్మషమైన హృదయముతో మీరు ఇవ్వాలి అన్న ధ్యాసతోనే మీరు ఇక మీదట ఏది చేసినా దేవుని కోసం చేయండి. మనుషులు మెప్పు కోసం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, ఎక్కువ మెజారిటీ వాళ్లే. వారికి తెలియాలండి, పలాన వ్యక్తికి తెలియాలండి, లేదంటే నేను చేస్తున్నది సమాజానికి తెలియాలండి. ఆ భావన ఒకవేళ ఎవరిలో ఉన్నా అలా భావనతో ఒకవేళ మనం చేస్తే దేవుడు మీ మనస్సును మీ అంతరంగాన్ని ఆయన పరిశీలిస్తారు. కాబట్టి మీ ఫలం పోయినట్టే, మీ సహాయం వాళ్ళకు అందుతుందేమో కానీ పరలోకంలో జీతం మాత్రం దానికి సంబంధించి మీకు రాదు. రావాలి అనుకుంటే మీరేం చేయాలి, మనుషుల మెప్పు కోసం చేయకండి, నా దేవుని కోసం నేను చేస్తున్నాను అనే మంచి మనస్సుతో మీరు
పూర్ణ హృదయంతో మీరు చేయగలిగితే అది దేవునికి అంగీకారం అవుతుంది. కనుక దీవెన నువ్వేం చేయాలి, దేవునికి ఇష్టమైనట్లుగా నువ్వు చేయాలి. ఓకే అమ్మా, అలా చేసి నీ మనస్సును దేవుని ఎదుట పవిత్రంగా ఉంచుకొని దేవుడి కోసం చేయమ్మా. తప్పనిసరిగా నీ యొక్క త్యాగాన్ని లేదంటే దేవుడికి నువ్వు చేసే ధర్మాన్ని దేవుడు స్వీకరిస్తాడు. ఓకే, గాడ్ బ్లెస్ యూ తల్లి. తర్వాత ప్రశ్నలకు వెళదాం. ఏమండి నెక్స్ట్ క్వశ్చన్? తర్వాత ప్రశ్న అడుగుతున్నారు, నా పేరు చిన్న, వయసు 21, ఊరు పెద్ద తొంబలం, ఆదోని కర్నూలు జిల్లా నుంచి. నేను ప్రశ్న ఏంటంటే, అపవాదికి భవిష్యత్తు తెలుసు, కొన్ని సందర్భాల్లో అపవాదికి భవిష్యత్తు తెలుసు అనిపిస్తుంది. ఆ సందర్భాల్లో ఏమిటంటే మోషే గారి విషయంలో, యేసుక్రీస్తు గారి విషయంలో వారిని ముందుగానే చంపాలనుకుంది, ఎందుకంటే వారు దేవుని సంకల్పాన్ని నెరవేరుస్తారు కాబట్టి ముందుగా ఫరోను హేరోదులో ప్రవేశించి చంపాలనుకుంది. ఈ సందర్భాలు చూసినప్పుడు అపవాదికి భవిష్యత్తు తెలుసు అనిపిస్తుంది, మరొక సందర్భంలో అపవాదికి భవిష్యత్తు తెలియదు అని అనిపిస్తుంది. ఆ సందర్భం ఏమిటంటే యోబు గ్రంథం 1:10-11 వచనాల్లో చూసినట్లయితే, ఇక్కడ అపవాది 11 వచనంలో, అయినను నువ్వు ఇప్పుడు నీ చేయి చాపి అతను కలిగిన సమస్తమును మొత్తిని ఎడల అతని నీ ముఖం ఎదుటిని దూషించి నిన్ను విడిచిపోవునని చెప్పింది. అంటే అపవాదికి జరగబోయే భవిష్యత్తు చెప్పింది, కానీ అపవాది చెప్పినట్లు యోబు గారు దూషించలేదు. అంటే అపవాదికి భవిష్యత్తు తెలియదు అనిపిస్తుంది, నా సందేహాన్ని తీర్చగలరు అంటున్నారు. ఓకే చిన్న, యోబు గ్రంథంలో రాయబడినట్లుగా ఇంతకీ అపవాదికి భవిష్యత్తు తెలుసా తెలియదు అంటే, అపవాదికి ఎప్పుడూ భవిష్యత్తు తెలియదు నాన్న. అపవాదికి భవిష్యత్తు అనేది తెలియదు, ఎందుకంటే భవిష్యత్తు అనగానే కాలం మర్చిపోకండి. భవిష్యత్తు అంటే టైం సూచించేది. మరి ఈ సమయం అనేది ఎవరి చేతిలో ఉందని అపోస్తుల కార్యములు 1 రాయబడింది చూడండి. ఏనానా? అపోస్తుల కార్యములు 1:7 చూడండి. 7 ఏముంది? కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు అంటున్నాడు చూడండి. అంటే కాలాలు లేదా భవిష్యత్తు, భూత వర్తమానం వదిలేయండి, జరిగిపోయినవి జరుగుతున్నవి అది తెలుసుకోగలదు. జరగబోయే భవిష్యత్తు కాలం కదా, ఆ కాలం ఎవరి చేతిలో ఉంటుంది? తండ్రి తన స్వాధీనం అంటున్నాడు. అంటే వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. అపోస్తులులే స్వయంగా యేసుప్రభు అని అడుగుతున్నప్పుడు, నాన్న నన్ను అడుగుతారేంటారా మీరు, ఇవన్నీ కూడా భవిష్యత్తు అంతా కూడా నా తండ్రి చేతిలో ఉంది, భవిష్యత్తు నా తండ్రి నిర్ణయిస్తాడు, కనుక ఆయన చెబితేనే భవిష్యత్తు జ్ఞానం కలిగిన వాడు కాబట్టి ఆయనకే సమస్తం ఎరుక, నాకు తెలీదు, ఆయన చేతిలో ఉంది అంటున్నాడు. అపోస్తుల కార్యాలు 2:23 ఏమంటున్నాడు చూడండి. అపోస్తుల కార్యములు పేతురు గారు అంటున్నారు, అపోస్తుల కార్యాలు 2:23 దేవుడు నిశ్చయించిన సంకల్పము ఆయన భవిష్యత్తు జ్ఞానము అంటున్నాడు చూడండి. అంటే ఇప్పుడు సాతాను భవిష్యత్తు తెలుసుకోగలదా అంటే, దేవుని చేతిలో కాలం ఉన్నప్పుడు, దేవుడే కాలాన్ని నియంత్రిస్తున్నప్పుడు, దేవుడే కాలాలను మారుస్తున్నప్పుడు, కాలం కూడా ఎప్పుడు ఒకలా లేదండి, మారుస్తున్నాడు ఆయన, కాలములను మార్చువాడు అంటాడు. అంటే అన్ఎక్స్పెక్టెడ్, నువ్వు ఊహించనిది, నువ్వు అనుకోననిది జరిగించేవాడు ఆయన. ఇప్పుడు మనుషులు అనుకున్న దేవుడు చేస్తే ఇంకా ఆయన ఎందుకంటే అక్కడ ఉండి తండ్రిగా నిర్ణయకుడు, నిర్ణయించేవాడవి నువ్వైనప్పుడు ఇంకా దేవుడు తండ్రి ఎలా అవుతాడు? ఆయన కాలాన్ని సృష్టించినవాడు కనుక కాలానికి అధిపతి ఎలా అవుతాడు? ఆయన అవ్వలేడు. కాబట్టి భవిష్యత్తు జ్ఞానం అనేది దేవునికి సంబంధించినది అయినప్పుడు, దేవుడే భవిష్యత్తు జ్ఞానం మీద లేదా భవిష్యత్తు కాలం మీద ఆధీనాన్ని కలిగి ఉన్నప్పుడు, కాలాన్ని మార్చే అధికారం కలిగిన వాడుగా ఆయన ఉన్నప్పుడు, అపవాది భవిష్యత్తు తెలుసుకునే అవకాశమే లేదు నాన్న. అయితే నీ సందేహం ఏంటంటే, మరి యేసు ప్రభు వారిని చంపాలనుకుంది, మోషే గారిని చంపాలనుకుంది, భవిష్యత్తు తెలియబట్టే అనుకోండి. అవును, భవిష్యత్తు తెలిసింది. ఎలా తెలిసింది? దేవుడు భవిష్యత్తు జ్ఞాని కదా, భవిష్యత్తు జ్ఞాని కాబట్టి భవిష్యత్తుకు సంబంధించిన జ్ఞానాన్ని ఆయన అక్షరాల రూపంలోనైనా చెబుతాడు, కన్యక గర్భవతే కుమారుని కనును అన్నాడు. అక్షరాలలో దేవుడు భవిష్యత్తు జ్ఞానాన్ని రాయించాడు, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును ఇలా ప్రవక్తల నోట పలికించాడు. అంటే ఒక మహాచక్రవర్తి పుట్టబోతున్నాడన్న విషయం క్రీస్తు పూర్వమే, క్రీస్తు పుట్టక ముందే వ్రాయబడిన వ్రాతలను బట్టి అపవాది తెలుసుకుంటుంది మొదటిది. రెండోది, దేవుడే పిలిచి భవిష్యత్తును చెప్పే అవకాశం ఉంది. అంటే ఏం చేయబోతున్నాడు అన్నది భవిష్యత్తు దానికి చెబుతాడు. ఎలా చెబుతాడు?
ఆయన ఇష్టం. ఆయన చెప్పాలి అనుకున్నప్పుడు భవిష్యత్తులో దానికి వివరిస్తాడు. అంటే ఉదాహరణకి ఈ ప్రపంచం అంతా కూడా అగ్ని కోసం సిద్ధం చేయబడి ఉన్నది అన్నది భవిష్యత్తు. దేవుడు భవిష్యత్తు జ్ఞానంలో అంటే ఈ ప్రకృతి అంతా ఎలా నాశనం అవుతుందంటే నీటి వల్ల మాత్రం నాశనం కాదు. ఆకాశం కానీ భూమి కానీ ఇవన్నీ కూడా అగ్ని కొరకు నిలువ చేయబడ్డాయి అనే మాట రెండో పేతురు పత్రిక 3:7 రాయబడింది. ఇది ఇప్పుడు క్రీస్తు పూర్వం రాశాడు, క్షమించండి, క్రీస్తు శకంలో ఎప్పటికి నేటికి పూర్వం 2000 సంవత్సరాల క్రితం రాశాడు. అంటే 2000 సంవత్సరాల క్రితమే భవిష్యత్తు జ్ఞానాన్ని దేవుడు రాశాడు. కనుక అపవాది ఏమర్థం చేసుకుంటుంది, ఆహా ప్రకృతి అంతా కూడా నాశనానికి వెళ్ళిపోతుంది అన్నమాట, ఇది భవిష్యత్తు చెప్పగలదు. అలాగే యేసుక్రీస్తు వారు 25వ అధ్యాయంలో మత్తయి రాసిన సువార్తలో మత్తయి గారి ద్వారా ఏం రాయించారు, అపవాదికి దాని దూతలకును సిద్ధపరచబడిన ఇచ్చాగ్గులోనికి వెళ్ళిపోతారు. అంటే దాని ఫైనల్ జడ్జిమెంట్ దానికి అర్థమైపోయింది. అంటే మా పరిస్థితి ఏంటంటే మేము అగ్నిజ్వాలలకు ఆహుతి కావాలి అన్న విషయం దానికి తెలిసిపోయింది. దేవుడు చెప్పాడు. అపవాది యొక్క అంతం ఏంటంటే అపవాది నిత్యాగ్ని దండనలోనికి వెళ్ళిపోవటమే. అపవాది దాని దూతలు నిత్యాగ్రహానికి వెళ్ళిపోతారని యేసు బ్రతుకున్నప్పుడు ఈ విషయాన్ని చెప్పించారంటే దయ్యాలకు సంబంధించిన ఇది భవిష్యత్తు జ్ఞానము. అయితే ఇక్కడ మోషే పుట్టుక కానివ్వండి, అలాగే యేసుక్రీస్తు వారు పుట్టుక కానివ్వండి, దేవుడు తెలియజేస్తేనే వాళ్ళకి తెలుస్తుంది. మనుషులకు ఎలాగైతే తెలుస్తుందో అపవాదికి కూడా తెలుస్తుంది. అంటే దేవుడు అపవాదితో చర్చిస్తాడు, దేవుడు అపవాదికి తెలియజేస్తాడు. యోబు విషయం మనం మాట్లాడుతుంది కదా, నా సేవకుడిని యోబు గురించి ఆలోచించావా అని మాట్లాడుతున్నాడు. అంటే తండ్రి మాట్లాడుతున్నాడు అంటే యోబును గురించి సంభాషిస్తున్నాడు, యోబును గురించిన విషయాలు చర్చిస్తున్నాడు. యోబు భవిష్యత్తు ఏముంటుందని చెప్పలేదు. అక్కడ నువ్వు రాసిన మాట 10:11 అయితే ఒక్కసారి అతను కలిగింది నువ్వు తీసేయి, నేను ముట్టి నేను అతని దగ్గరికి వెళ్ళి నేను ప్రయత్నం చేస్తాను, అతడు నిన్ను మీకు అవిధేయుడు కావడానికి నేను ప్రయత్నం చేస్తాను అంది. ఓకే అన్నాడు. కానీ ఏం జరుగుతుందో తనకు తెలీదు. ఒకవేళ నేను ఇల్లు తీసేసినా ఎందుకు యోబు లొంగడండి అన్నప్పుడు ఇంక దేవుడి దగ్గర పర్మిషన్ ఎందుకు అడుగుతా చెప్పండి. అంటే దానికి భవిష్యత్తు తెలియదు. మరి భవిష్యత్తు తెలుసుకోవాలంటే ఒకే ఒక్క మార్గము, అది తండ్రి. దేవుడే పిలిచి ఇదిగో ఇది భవిష్యత్తు, నా కుమారుడైన మోషేను పుట్టించబోతున్నాను, ఇశ్రాయేలీలందరినీ విడిపించబోతున్నాను, అయితే ఒక అవకాశం నాకు ఇవ్వా తండ్రి. ఓకే ఏం చేస్తావు చెయ్యి. అప్పుడు దేవుడు మిఖాయల్ని పంపించాడు, అపవాది మరో పక్క నిలబడింది, మోషే పుట్టుక జరిగింది, చంపాలన్న ఆలోచన హేరోదికి ఇచ్చింది. ఇవన్నీ ఎందుకు జరిగాయి అంటే దేవుడు రివీల్ చేయటం వల్ల, దేవుడే తెలియజేయటం వల్ల మాత్రమే జరిగింది. ఏనా అర్థమైందా చిన్న? కాబట్టి దేవుడు చెప్పకుండా దయ్యానికి భవిష్యత్తు తెలీదు. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. తర్వాత ప్రశ్నలకు వెళ్ళిపోతా, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, వయసు 39 అడుగుతుంది ఏ చందు కావండి, 39 సంవత్సరాలు, ఆర్సీ పురమట సూర్యాపేట. ప్రసన్నబాబు అన్నయ్య గారికి వందనాలు. అనే ఒక సమస్య అదేమిటంటే నా భార్య వేరొక పురుషుడిని ఫోన్లో ఎస్ఎంఎస్లు రాయిచుండగా పట్టుకున్నాను, పంచాయతీ పెట్టాను. అందులో తేలిన విషయం ఏమిటంటే నేను వ్యభిచారం చేయలేదు కానీ కేవలం ఎస్ఎంఎస్లో మాత్రమే వ్రాసాను అంటుంది. వ్యభిచారం చేసిందో లేదో ఆమెకే తెలుసు, లేకంటే ముందు వాడికే తెలుసు, లేదా దేవునికే తెలుసు. వీరిద్దరు వ్యభిచారం చేయలేదు అంటే చేయలేదని తప్పించుకున్నారు. అసలు వ్యభిచారం జరిగిందా లేదా అనేది దేవుడు మనకు ఎలా తెలుపగలడు? మనకు దేవుడు చెప్పగలడా? ఏ విధంగా తెలుపగలడు? దేవుడు ఖచ్చితంగా చూశాడు, మనకెలా చెబుతాడు చేసిందో చేయలేదో? మనకు ఎలా తెలుస్తుంది? వీళ్ళ మాటలకు మనం ఎలా నమ్మాలి? మనసు కకావికలంగా ఉన్నది. అయ్యో ఓకేనండి. చందు 39 ఏళ్ళు కదా మీది. సరే, మీ భార్య పొరపాటు చేయుచుండగా ఆమె పట్టుబడింది, మీరే స్వయంగా చూశాను అంటున్నారు. అంటే ఇదొక అక్రమ సంబంధం. ఈ అక్రమ సంబంధాన్ని మరి దేవుడు ఎలాగా అంటే ఆమెను అడిగాను అంటున్నాడు. ఆమె అడిగినప్పుడు మేమేం వ్యభిచారం చేయలేదు, ఎస్ఎంఎస్ మాత్రమే పెట్టాను అంటుంది. ఓకే, ఇప్పుడు వ్యభిచారం చేశారా లేదా అన్నది మనం గుర్తించలేము. అయితే గుర్తించడానికి బైబిల్ చెప్పిన ఒక సూత్రం అయితే ఉంది. ఎలా? యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఒక మాట
తన ప్రసంగాల్లో అన్నారు. మత్తయి రాసిన సువార్తలో, మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం, మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 27-28 చూడండి. వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పింది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అంటున్నాడు చూడండి. ఒక స్త్రీని మోహపు చూపు అంటే మనం ఎవరినైనా ఒకవేళ పరస్త్రీని మోహపు చూపు, చూపు అంటే మామూలుగా చూడడం కాదండి, అంటే ఆమె మీద వాంఛ కలిగేటట్లుగా లేదా ఆమెను అనుభవించాలి అన్న ఒకవేళ మనస్సు చూచేవాళ్ళకి, అంటే ఇక్కడ సందర్భం పురుషులను చెబుతున్నాడు కానీ చూపు ఒకటే, స్త్రీలకైనా పురుషులకైనా చూపు ఒకటే. ఇక్కడ యేసుప్రభు వారు తేల్చి చెప్పినది ఏంటంటే, యాజ్ పర్ న్యూ లా, కొత్త చట్ట ప్రకారంగా ఎవరు అంటే చేసిన తరువాత వీళ్ళు మనం నిర్ధారించాలా లేదా చెయ్యకుండానే వీళ్ళు చట్ట ప్రకారంగా నిర్ధారించబడిన వాళ్ళ అంటే బైబిల్ ఏం చెప్తుందో మళ్ళొక్కసారి చదువుదాం. నేను మీతో చెప్పింది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆ స్త్రీతో వ్యభిచారము చేసిన వాడగును. అంటే ఒక పరపురుషుడు మరొక వివాహితురాలైన స్త్రీకి ఎస్ఎంఎస్లు పెడుతున్నాడు అంటే వాడు మనస్సు ఏంటి? వాడు సోదరుడుగా పెడుతున్నాడా, బాబాయిగా పెడుతున్నాడా, తండ్రిగా పెడుతున్నాడా, ఫ్రెండ్గా పెడుతున్నాడా? ఫ్రెండ్ అయినా సరే ఆ ఫ్రెండ్ యొక్క భావన ఏంటి మనం గుర్తించలేమండి. సమాజం చూపును గుర్తించలేదు, ఎందుకంటే చూపులో ఏ లోపం ఉందో అన్నది మనం ఎలా పసిగడతాం. నేను మంచిగానే చూశానండి అంటారు, కానీ దేవుని చట్ట ప్రకారంగా మాత్రం వాళ్ళు నేరస్తులే. ఎలా నేరస్తులు? ఒక పరాయి పురుషుడు ఒక వివాహితురాలైన స్త్రీతో నీకు సంభాషణ ఏంటి? నీకు ఒకరు సంభాషించవలసిన యథార్థమైన మనస్సు ఉంటే భర్త ఎదురుకుండా సంభాషించు, ముఖాముఖిగా మాట్లాడు. దాపరికాలు ఎప్పుడు ఉంటాయి? రహస్యమైనది ఎప్పుడు ఉంటుంది? పరులకు తెలియకూడదు అన్నప్పుడే కదా. ఇక్కడ ఈ సోదరుడు పాపం ఆమె విషయంలో ఇబ్బంది పడ్డాడు, ప్రజల మధ్య పెట్టాడంట, పంచాయతీ పెట్టాడంట. అడిగితే మాత్రం వాళ్ళు చెప్పిన తెలివైన సమాధానం, మేము వ్యభిచారం చేయలేదు కదా. వేరొకరితో ఒక తప్పుడు భావనని మనస్సులో కలిగినప్పుడే, నూతన నిబంధన చట్ట ప్రకారంగా నేరస్తులేనప్పుడు వ్యభిచారం చేయలేదు అని ఒకళ్ళ నోటుతో మనం బహిరంగంగా చెప్పినా దేవుని చట్ట ప్రకారంగా నేరస్తులమే. ఎందుకంటే మన చూపు సరిగ్గా లేదు. అంటే వేరొక వ్యక్తితో నువ్వు సంభాషిస్తున్నావు అంటే ఏ విధమైన సంభాషణ చేస్తున్నావు? నీ సంభాషణ బట్టి ఆ వ్యక్తి మీద నీకున్న ఆసక్తి చూపిస్తుంది. అంటే భర్తకు అనుమానం కలిగింది, ఆమె ఎప్పటి నుంచో రహస్యంగా చాటింగ్ అనేది చేస్తుంది, చూశాడు, పట్టుకున్నాడు, రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు, అడిగాడు, పంచాయతీ ఎదురుగా పెట్టాడు. కానీ వాళ్ళు చెప్పిన ఒక సాక్ ఏంటంటే, అసలు వ్యభిచారం మేము చేయలేదు, కేవలం ఎస్ఎంఎస్లు మాత్రమే పెట్టుకున్నాం. అంటే ఎస్ఎంఎస్లు పెట్టుకోవడం ఫిజికల్గా కలవటంతో సమానం కాదనా? దేవుని చట్ట ప్రకారంగా ఒకవేళ అలా చేయటం కూడా నేరం. ఇలా అయితే ఎవరు తప్పించుకుంటారండి? కష్టం కదా, చాలా ఇబ్బంది కదా. దేవుని దృష్టిలో అందరూ నేరస్తులే కదా. కనుక నాన్న, వాళ్ళు చేశారో చేయలేదు అన్నది వాళ్ళ మధ్య జరిగిన సంభాషణ బట్టి తెలిసిపోతుంది వాళ్ళ రాతలు ఎలా ఉన్నాయి. ఏమండి, ఒకరొక వ్యక్తిని మరొక వ్యక్తి సంభాషించేటప్పుడు ప్రేమపూర్వకంగా అమ్మా నాయనా అని పిలుస్తున్నాడు అనుకోండి, అది వీరు. ఆ సంభాషణలోనే ఒకవేళ వ్యంగ్యార్థాలు వచ్చేటట్లుగా ఏమండి, ఇటువంటి ఒక సంభాషణ జరిగితే అక్కడ అర్థమైపోతుంది ఇద్దరి మధ్య ఎటువంటి సంభాషణ జరుగుతుందన్నది. అది మరి మాకు తెలియదు, మేము తీర్పు తీర్చలేము, తీర్పు తీర్చకూడదు. భర్తగా మీరే చూశారు కనుక వాళ్ళ యొక్క రాతలను బట్టి వాళ్ళిద్దరి మధ్యన ఉన్నది ఏ సంబంధం అనేది మీకు అర్థమై ఉంటుంది. ఒకవేళ అది పవిత్ర సంబంధం అయితే వాళ్ళ రాతలు పవిత్రంగా ఉంటాయి. అదే ఒకళ్ళ అక్రమ సంబంధం అనుకోండి, వాళ్ళ రాతలు అపవిత్రంగానే ఉంటాయి. దానిని బట్టి వాళ్ళు ఫిజికల్గా కలిసినా కలవకపోయినా వాళ్ళు దేవుని దృష్టిలో నేరస్తులు. ఎందుకంటే ఒక పరాయి పురుషుని యొక్క భార్యను కోరుకోవటం అనేది ఏ పురుషుడికైనా ప్రపంచంలో తప్పు. ఒక పరాయి పురుషుడు మరొక వివాహితురాలైన ఆమెను కోరుకోవటం అనేది బైబిల్ చట్టరీత్యా నేరం. ఒక చట్టరీత్యా నేరమే, బైబిల్ చట్టరీత్యా కూడా నేరం. కాబట్టి చెయ్యలేదు అని బొంకినంత మాత్రాన వాళ్ళైతే దేవుని దృష్టిలో ఒకళ్ళు నిజంగా వాళ్ళ సంభాషణలే ఒకవేళ ఒకరి పట్ల ఒకరు అసభ్యకరంగా ఒకళ్ళు ఉన్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళు నేరం చేసిన వాళ్ళే. కాబట్టి
దాన్ని బట్టి మీరు నిర్ణయం తీసుకోండి. ఏ నిర్ణయం తీసుకోవాలనేది బైబిల్ను బట్టి, మునుపు మేము చెప్పిన బైబిల్ మాటలను బట్టి మంచి నిర్ణయాన్ని మీరు తీసుకోండి. ఓకే, నెక్స్ట్ ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. తర్వాత ప్రశ్న, పేరు లాజరు గారు, వయసు 34, క్రీస్తు సంఘం కొత్త దొడ్డి నుంచి అడుగుతున్నారు. నా ప్రశ్న, నేను 5వ తరగతి చదువుకున్నాను, బైబిల్ చదివితే అర్థం కాదు అన్నయ్య. 2వ పేతృపత్రిక 3:16 వచనం వీటిని విద్యావిహీనుల అస్థిరులైన వారు అని ఉంది, దీనిని బట్టి నాకు విద్య లేకపోవటం వల్ల అర్థం కాదా, లేక స్థిరత్వం లేకపోవటం వల్ల అర్థం కాదా? ప్రసంగాలు అర్థం అవుతున్నాయి కానీ బైబిల్ చదివితే అర్థం కాదు, అలాగే గుర్తుండవు అన్నయ్య, ఎందుకు అలా అవుతుంది? ఈ లోక విద్య లేకపోవడమా, లేక ప్రసంగి గ్రంథం 2:26 ఇందులో దైవ దృష్టికి ఇష్టమైన వారికి దేవుడు జ్ఞానం ఇస్తాడు అని ఉంది అన్నయ్య, నేను దేవునికి ఇష్టం లేకపోవటం వలన నాకు బైబిల్ అర్థం కాదు, నాకు ఎందుకు బైబిల్ గుర్తుండదు? దయచేసి తెలియజేయండి అన్నయ్య. ప్రతిరోజు ప్రసంగాలు వింటుంటే భయం భయంగా ఉంటుంది, ఎందుకు ఇలా అవుతుంది? అలాగే బైబిల్ అంతా నేర్చుకుంటేనే పరలోకమా, లేదంటే తెలుసుకున్న విషయాలను బట్టి సహకారులుగా ఉంటే సరిపోతుందా? దయచేసి బైబిల్లో వచనాలను చూపించి తెలియజేయగలను కోరుకుంటున్నాను అని ప్రశ్నిస్తున్నాడు లాజరు. ఓకేనా, ఇక్కడ విద్యావిహీనులు అంటే నాన్న దేనికోసం విద్యావిహీనులు అన్నాడు అంటే, వాక్యాన్ని వక్రీకరించిన వాడు చదువుకున్నవాడైనా, వాడు చదువుకున్న ఏం చదువుకున్న వాళ్ళు వక్రీకరించట్లేదా? ఈరోజు ఎంతోమంది మేము డిగ్రీలు చేశామని చెప్పుకొని, అంటే లోక సంబంధమైన విద్య ఉన్నత విద్య చేశామని చెప్పుకున్న వాళ్ళు ఎంతమంది బైబిల్ని తప్పుత్రో పట్టిస్తున్నారు, అంటే వక్రీకరించి మాట్లాడుతున్నారు, బైబిల్లో కానిది లేనిది వాళ్ళు చెబుతున్నారు. మరి వాళ్ళంతా విద్య ఉన్నవాళ్లే. కనుక ఇక్కడ విద్య లేకపోవటం కాదు, బైబిల్ ఎప్పుడూ కూడా వక్రీకరణకు గురి కాకూడదు, లేఖనాలను అపార్థం చేయించకూడదు. బైబిల్ ఏ భావనతోనైతే చెప్పిందో అదే భావనను మాత్రమే మనం అర్థం చేసుకున్న వారమై మొదట అదే అర్థాన్ని ప్రజలకు బోధించే వాళ్ళుగా ఉండాలి. ఈరోజు చాలామంది బోధకులైన వారు పాటించని జాగ్రత్త నియమం ఏంటంటే, అసలు దేవుడు ఈ మాట ఏ భావనతో రాశాడు అనే మాటల్లోని ఆంతర్యంలోనికి వెళ్ళాలి. ఆ మాట వెనుక ఉన్న అర్థం ఏంటి, ఏ సందర్భంలో చెప్పాడు, ఎవరిని ఉద్దేశించి చెప్పాడు, ఈ మాటలోని అర్థం ఏంటి అనేది చాలా క్షుణ్ణంగా ఆలోచించే అప్పుడు చెప్పాలి. మనకు తోచింది ఏదో చెప్పటం, ఇది నాకు అర్థమైంది, ఇది నాకు బయలుపరచబడింది. ఎప్పటివరకు క్రైస్తవ్యం తప్పటడుగులు వేయడానికి గల కారణం ఏంటంటే, ప్రతి ఒక్కరూ వాక్యంలో ఉన్న ఒక మాటను తీసి దేవుడు నాకు దీన్ని ఈ విధంగా బయలుపరిచాడు అని చెప్పి చాలామంది తప్పుత్రోవ పట్టించారు. లేదంటే ఇందు డినామినేషన్లు ఎందుకు వస్తే చెప్పండి, ఒకే బోధన ఒకే బైబిల్ని కలిగిన మనం ఇన్ని రకాలుగా బోధల విషయంలో ఎందుకు తేడాలతో ఉంటాం చెప్పండి? అది ప్రత్యక్షంగా మనకు అర్థమవుతుంది. అంటే ఎక్కడో అనేది మార్పు అనేది జరిగిపోయింది, ఎక్కడో తేడా అనేది జరిగిపోయింది. ఇలా జరిగిపోవడానికి గల కారణం ఏంటంటే, విద్య ఉండి సరిగ్గా చదవకపోవడమా, లేదా విద్య లేక సరిగ్గా చదవకపోవడమా? ఇక్కడ విద్య ఉండటం విద్య లేకపోవటం కాదు. సహజంగా విద్య లేకపోవటం వలన చాలామంది అర్థం కాక అపార్థం చేసుకుంటే, విద్య నేర్చుకున్న వాళ్ళు సైతం చాలామంది ఉన్న మాటలోని అర్థాన్ని సరైన అవగాహన లేకపోవటం వలన దాన్ని తప్పుగా బోధించే వాళ్ళు కూడా లేకపోలేదు. కనుక ఇక్కడ ప్రధానంగా మనం జాగ్రత్త పడవలసింది, వాక్యం ఏ ఉద్దేశంతో రాయబడింది, ఇది చాలా క్షుణ్ణంగా మీరు తెలుసుకోవాలి. తెలుసుకోవాలంటే బైబిల్పై అవగాహన రావాలి. బైబిల్పై అవగాహన రావాలి అంటే మీరు బైబిల్ విద్యను నేర్చుకోవాలి. ఏమండి అంటే, బైబిల్లో నిష్ణతను సాధించాలి, బైబిల్లో పాండిత్యాన్ని మీరు సంపాదించాలి. సంపాదించాలంటే గురువుల దగ్గరికి వెళ్ళండి. బైబిల్ నేర్చుకున్న, బైబిల్ను బోధించే, క్రమమైన విద్యను నేర్పించే మంచి గురువుల దగ్గరికి మీరు వెళ్ళాలి. చాలామంది వక్రంగా మాట్లాడే గురువులు కూడా ఉన్నారు, తప్పుడుగా బోధించే గురువులు కూడా ఉన్నారు. అలాంటప్పుడు మీరు మంచి విద్య ఎక్కడ నేర్పించబడుతుంది? బైబిల్లో ఉన్నది ఉన్నట్లుగా ఎవరు మనకు ప్రకటిస్తున్నారు? ఎవరు ప్రతిదీ వాక్యం నుంచి ప్రత్యక్షంగా చూపించి మనల్ని ఒప్పిస్తున్నారు అని మరి పరిశీలనతో వెతుకుతూ ఎక్కడ నేర్పించబడుతుందో అక్కడికి మీరు వెళ్ళాలి. దానికి ఎగ్జాంపుల్ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్. ఇన్ని సంవత్సరాలుగా బైబిల్ విద్యా బోధనలో అంతకంతకు ఇంకా బైబిల్లోని సత్యాలను వెలికి తీయటంలో ఇంకా స్టిల్ తవ్వకాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి బైబిల్లో. ఏదో బైబిల్లో జ్ఞానం అంతా మేము ప్రకటించేసామని మేము ఎప్పుడు చెప్పుకోవటం లేదండి. బైబిల్ ఒక మహాజ్ఞాన నిధి. ఆ నిధిలో మాకు కనబడినవి, మా తవ్వకాల్లో మాకు దొరికినవి, మా ఆలోచనల్లో మేము
అర్థం చేసుకున్నవి అవి మీకు పాఠాల రూపంలో మీకు చెబుతున్నావు. ఎందరో దాన్ని నేర్చుకున్నారు, ఎందరో దానికి డిగ్రీలు సాధించారు, ఈరోజు ఎందరో ఈ సమాజానికి అవసరమైనవి చెబుతున్నారు. ఈ డిగ్రీలు ఏవి కుటి కోసం కాదు. ఈరోజు బైబిల్ విశ్వవిద్యాలయం ఇస్తున్న డిగ్రీ ఏమండి, వృత్తి విద్య కోర్సులు కావవి. అంటే దీనివల్ల ఏదో ఉద్యోగం సంపాదించుకోవచ్చు, ఏదో పట్టగొడవచ్చు, కుటుంబాన్ని పోషించుకోవచ్చు, ఇలా పోషకానికి సంబంధించి వ్యాపారానికి సంబంధించి ఉపయోగించుకునే డిగ్రీలు కావివి. పరసంబంధమైన విద్య, ఆధ్యాత్మిక విద్య, ఈ ఆధ్యాత్మిక విద్య వల్ల సమాజాన్ని మంచి మార్గంలో నడిపించడానికి ఉపయోగించే మాటలు ఇవి. ఆ మాటలను ప్రకటించే వాళ్ళు కావాలి. లేరుగా ఉన్నవాళ్ళు, నేర్చుకున్నామనుకున్న వాళ్ళు, వాళ్ళు తప్పుగా వాళ్ళు ప్రకటిస్తున్నారు కాబట్టి, ఆ ప్రకటనలు సరైనవిగా లేవు కాబట్టి మరి నేర్చుకునే వాళ్ళు కావాలిగా. ఇప్పుడు యేసుక్రీస్తు వారు అంటూ కోత విస్తారంగా ఉంది, పనివారు కావాలి అన్నాడు. పనివారు, పనివారు అంటే కోతను కొయ్యటం కూడా తెలియాలి కదండి. ఒరే కత్తిచ్చి నరికేయండి రానిసి అంటే ఎలా పడితే ఎగాదేగా నరికేయటమేనా? ఏమండి ముందు వెనక ఆలోచించకుండా నరుక్కొచ్చేయడమేనా కోత అంటే? కాదండి. పనివారు అన్నాడంటే పనిని ఎరిగిన వారు అని అర్థం. కోత విస్తారంగా ఉంది, పనివారు కావాలి అని కోరుకున్నాడు. దేనికి పనివారు కావాలి ఏమండి? దేనికి పనివారు కావాలి చెప్పండి? పనివారు కొయ్యడానికి కావాలి. ఏమండి నిజంగా నన్ను ఈరోజు పొలం పనులకు దించితే కోత నాకు తెలియదు, ఎందుకంటే నేను ఎప్పుడు చూడలేదు. ఏదో పై పైన కొయ్యడం చూశాను కానీ ఎక్కడ కోస్తున్నారు, అది మొదలకు కొయ్యాలా లేదా వెన్నుల దగ్గర కొయ్యాలా, ఇది రైతులకు తెలుసు, వ్యవసాయకులకు తెలుసు. కనుక వాళ్ళ దగ్గర మనం నేర్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా వ్యవసాయాన్ని వృత్తిగా కలిగి ఉన్నారు. వాళ్ళు ఎలా ఎలా చేస్తే ఈ ఈ ధాన్యం అంతటిని, ఈ గింజలన్నిటినీ కూడా, ఈ పైరంతటినీ కూడా వాళ్ళు ధాన్య రూపంలో వాళ్ళు భద్రపరచొచ్చు అనే ఒక విద్య ఉంటుంది. అదే విధానం, అగ్రికల్చరల్ సైన్స్ అన్నారు దాన్ని. అగ్రికల్చరల్ సైన్స్ అంటే విత్తనం ఎలా నాటాలి, దానికి ఏం పెట్టాలి, ఎన్ని రోజుల తర్వాత అది ఎదుగుతుంది. ఏమండి ముందు విత్తనాలు చల్లుకుంటూ వెళ్ళిపోతారు కదండి. సహజంగా ఈ పైరు విషయంలో, ధాన్యం విషయంలో ఏమండి రైస్ ప్యాడీ అంటాం కదండి, అది మనం జల్లేటప్పుడు ముందు విత్తనాలు జల్లుతారు. రైతు మొలకలు వచ్చేస్తే ఎక్కడ పడితే అక్కడ మొత్తం పొలం అంతా వాటన్నింటినీ తీసేస్తారు. కొన్ని రోజుల తర్వాత తీసేసిన తర్వాత మళ్ళా పొలాన్ని నానబెట్టిన తర్వాత ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా మళ్ళీ నాటుకుంటూ వెళ్తారు. అంటే కోత ఉంది, మళ్ళీ నాటడం ఉంది, మళ్ళీ తిరిగి కోత ఉంది, దాన్ని ఎండబెట్టడం ఉంది, దాన్ని ధాన్యాన్ని తీయటం ఉంది. మరి ఈ ప్రాసెస్ అంతా ఏంటి? పని, పనివారు కావాలి. ఈరోజు బైబిల్ విశ్వవిద్యాలయం సమాజంలో సమాజ శ్రేయస్సు కొరకు దేవుడు చెప్పిన మహాజ్ఞానాన్ని ఎలా సమాజంలో ప్రజలకు నేర్పించాలి అన్న విధానాన్ని నేర్పించే ఒక గొప్ప సోర్స్, గొప్ప పనివారును తయారు చేస్తున్న కేంద్రం. లాభాలను ఆర్జించే కేంద్రం కాదు, వ్యాపారం చేసే కేంద్రం కాదు, డిగ్రీని నమ్ముకునే ఏమంటే కేంద్రం కాదు ఇది. ఏమండి ఏమండి ఎంతోమంది రాయకపోతే ఫెయిల్ చేస్తున్నావు, ఎందుకు ఫెయిల్ చేస్తున్నావు? ఏమండి సరిగ్గా రాయలేదు. రాయనప్పుడు బాగుగా రాయగలిగేటట్లుగా మనం కొంతమంది ఉంటారు కదండి. ఇప్పుడు 100%లో ఒక 90% విద్యార్థులు మంచి ఉత్తీర్ణతతో ఉంటారు, ఒక 10% అటు ఇటుగా ఉంటారు. ఏమండి అంటే వాళ్ళు చదవకపోబట్టో లేదంటే ధ్యాస ధ్యానం పెట్టకపోబట్టో ఇలా రకరకాల కారణాలు ఉంటాయి. మరి డిగ్రీ అందరికి ఇచ్చేస్తావా? ఇవ్వకూడదు. అంటే డిగ్రీ అనగానే అక్కడ అర్థం ఏంటి? డిగ్రీ అనగానే ఏమనుకుంటున్నారు మీరు? అది మీ పనితనాన్ని సూచించే ఒక అర్హత, యోగ్యత పత్రం. ఎక్కడిన చిన్న కాంపిటీషన్కి వెళ్ళాం అనుకోండి, ఒక ఎస్ఏ కాంపిటీషన్కి వెళ్ళాం, ఒక 100 మందిలో ఎస్ఏ రాయించారు, అందులో నీకు ఉత్తమమైన ఎస్ఏ నీకే ప్రైజ్ వచ్చింది, అప్పుడు ఏం చేస్తారు? అప్రిసియేషన్ సర్టిఫికెట్ ఒకటి ఇస్తారంటే, ఈరోజు జరిగిన ఈ కాంపిటీషన్లో ఈ 100 మందిలో మంచి ఎస్ఏ రైటింగ్లో మంచి ఉత్తీర్ణతను సాధించిన పలానా వ్యక్తి ఏమండి అని అతనికి అప్రిషియేషన్ ఒక సర్టిఫికెట్ అంటారు దాన్ని. అంటే ఒక యోగ్యతా పత్రం, అంటే ఎస్ఏ రాయటంలో యోగ్యతా పత్రం అని అర్థం. ఇది పట్టుకొని నేను డాక్టర్ని అయిపోతానని మెడలో స్టెతోస్కోప్ వేసుకుని హాస్పిటల్కి వెళ్ళకూడదు. ఏ విద్యకు సంబంధించి నీకు అర్హత ఇవ్వబడిందో అదే నువ్వు చెయ్యాలి. మరి ఈరోజు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇస్తున్న ఈ డిగ్రీ దేనికి ఉపయోగం? సమాజాన్ని బాగు చేయటం కోసం. క్రీస్తు ఏదైతే బాధ్యత క్రైస్తవ్యానికి అప్పగించాడో అదే పనులు చేస్తున్నాం మనం కదా, ఇది చేయటం కదా. అనేక మందిని యేసుప్రభు అన్నాడు పనివారు కావాలి అంటే పనితనం కలిగిన పనివాళ్ళు కావాలి అని అర్థం. అంటే కొయ్యటం ఎలాగా, దాన్ని కూర్చటం ఎలాగా, దాన్ని కుప్పనూర్చటం ఎలాగా, ధాన్యాన్ని వేరు చేయటం ఎలాగా, అది గాదిలో పెట్టడం ఎలాగా, ఇవన్నీ తెలిసిన పనితనం అంటారు దాన్ని.
ఒక అగ్రికల్చర్లోని వ్యవసాయం చేయడానికి అగ్రికల్చరల్ సైన్స్ ఎలాగైతే ఉందో దైవ జ్ఞానాన్ని సమాజానికి నేర్పించడం కోసం విదౌట్ ఎనీ ప్రాఫిట్ మోటో అంటే ఎటువంటి లాభాపేక్ష దీని వెనక లేదు ఈరోజు మీరు డిగ్రీలు చేసిన వారందరూ మీ డిగ్రీలు ఉపయోగించి ఎంతమంది ఉద్యోగాలు సంపాదించారు ఒక్కరు కూడా లేరండి ఉండరు ఎందుకంటే ఏమంటే నేను బీబీటీఎస్ చేశాను ఎంబీటీఎస్ చేశాను పిహెచ్డీ చేశానంటే ఏ ఇతర యూనివర్సిటీలు మీకు అందులోని ఉద్యోగాన్ని ఇవ్వరు ఎందుకంటే ఆ ఉద్యోగాలకు సంబంధించిన సర్టిఫికెట్ యోగ్యత పత్రం ఇది కాదు ఇది ప్యూర్లీ డివోషనల్ బైబిల్ బైబిల్ సమాజానికి దేవుడు చెప్పమన్నది ఏదైతే రాజ్యాంగం మనకి ఇచ్చిందో హక్కు ఏమిచ్చింది రాజ్యాంగం రైట్ టు రిలీజియన్ రైట్ టు ప్రొఫెస్ రైట్ టు ప్రాపగేట్ అంటే నువ్వు నమ్మొచ్చు నమ్మిన దాన్ని నువ్వు నేర్చుకోవచ్చు నేర్చుకున్న దాన్ని ప్రచారం చేయొచ్చు అవునా ప్రొఫెస్ అంటే నేర్పించు ప్రాపగేట్ అంటే ప్రచారం చేయు మత ప్రచారం వీళ్ళు పేరు పెడుతున్నారు అది తప్పు మత ప్రచారం కాదు ఏమండి ప్రచారము ప్రాపగేట్ అనే పదం ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉంది అంటే ప్రాపగండా అంటే ఏంటి ప్రాపగేట్ అంటే ఏంటి నువ్వు నమ్మిన మంచిని సమాజానికి చెప్పటమే ప్రాపగేట్ ప్రచారం తెలుగులో ప్రకటించటం బైబిల్ ప్రకారంగా సో వార్త ప్రకటన అంటే ఏంటంటే చెప్పటం అని అర్థం మరి ఈరోజు మనం ఎందుకు తయారు చేస్తున్నాం వీళ్ళందరినీ సమాజంలో అవసరమైన విషయాలను సమాజానికి నేర్పించాలి ఎందుకంటే సమాజం ఎలా ఉందంటే దేవునికి వ్యతిరేకంగా మారిపోతుంది అలాంటి సమాజాన్ని మంచి మార్గంలో పెట్టడం కోసం ఏమండి మనం నేర్పించే ఈ విద్య దైవిక సంబంధమైన విద్య అంటే పనితనం కావాలి అది యోగ్యతా పత్రం దేవుని పిల్లలారా కాబట్టి ఇక్కడ మనం ఆలోచించవలసింది విద్యావిహీనత అనగానే ఏ విద్యావిహీనత లోక సంబంధమైన డిగ్రీలో ఓను డబ్ల్యూఎంఏ పిహెచ్డీ ఏది చేసేసినా బైబిల్ దగ్గరికి వచ్చేసరికి నేను లోకంలో యూనివర్సిటీలోని పిహెచ్డీ చేశాను కాబట్టి బైబిల్ నాకు అర్థమైపోయింది అని అంటావా నో అది నువ్వు ఏ డిగ్రీలు చేసావు ఎంకామా లేదా ఎంఎస్సీయా ఏమండి నువ్వు ఏ కోర్సు చేసావు అందులో నువ్వు నిష్ణాతుడివి అందులో నువ్వు గొప్పవాడివి అంతేగాని అన్నిటికీ అప్లికబుల్ కాదు అది అన్నిటికీ అది సరిపోదు అలాగే విద్య ఉన్నంత మాత్రాన ప్రతి విద్య కలిగిన వాడు బైబిల్ పరిజ్ఞానం నేర్చుకుంటాడన్నది కాదు నాన్న ఇక్కడ మూలం ఏంటంటే విద్యావిహీనులు అస్థిరులైన వారు ఆ లేఖనాలను అపార్థం చేసుకుంటారంటే బైబిల్ పైన సరైన అవగాహన లేని వాళ్ళు ఈరోజు మతోన్మాదులు కూడా బైబిల్ చదువుతున్నారు ఎందుకు చదువుతున్నారు వాళ్ళు మంచిని గ్రహించడానికి కాదు వీళ్ళకి అర్థం కాని ఏమండి వీళ్ళకి అర్థం కాని విషయాలను తప్పుగా వక్రీకరించి సమాజానికి ఒక రాంగ్ ఇంటెన్షన్తో ఒక తప్పుడు భావనతో బైబిల్ పై బురద జల్లాన ఉద్దేశంతో మతోన్మాదులు ఈరోజు ఎంతమంది బైబిల్ చదివారు వాళ్ళు బైబిల్లో రెఫరెన్స్లు చెప్తున్నారు బైబిల్లో మాటలు వాళ్ళు చూపిస్తున్నారు అందుకు మనం ఏం చేసాం రండిరా మీకు తెలియదు సరిగ్గా దాని భావం ఏంటో చెప్తాను రా ఎందుకంటే బైబిల్ చిన్నప్పటి నుంచి నేను చదువుకున్నాను బైబిల్ ఏంటో నాకు తెలుసు నిన్న కాక మొన్న నువ్వు బైబిల్ పట్టుకుని నీకేం అర్థం అవుతుంది నీ గ్రంథాలు నాకు అవసరం లేదు నీ గ్రంథాల జోలికి నేను రాను నేను చెప్పను నా గ్రంథం జోలికి వచ్చి నువ్వు నా గ్రంథంలో ఉన్నది ఏదో లోపాలను చూపిస్తున్నావు కదా ఆ లోపాలు అవి లోపాలు కాదు ఒప్పులు అని నేను చూపిస్తాను సరిచేస్తాను రా అది మనం పిలుస్తున్నాం కాబట్టి ఇప్పుడు వాళ్ళు చదువుతున్నారు వాడు విద్య నేర్చుకున్నవాడే కానీ వాడికి ఒకలాగా అర్థమైంది ఇక్కడ అర్థం చేసుకునే కోణాన్ని బట్టి ఉంటుంది ఏమండి ఒక సామెత ఉంది కదా పచ్చకామర్లుడుగు లోకమంతా పచ్చగా కనబడుతుందట అంటే లోపం లోపంలో ఉందా వీడి కళ్ళల్లో ఉందా వీడి కళ్ళలోనే ఉంది కదండి కాబట్టి ఇక్కడ విద్యావిహీనులు బైబిల్ని అపార్థం చేసుకుంటున్నారు అంటే మొదట నీకు కావలసింది అక్షర జ్ఞానం అక్షర జ్ఞానం అంటే ఆ పదానికి అర్థం ఏంటి ఈ సెంటెన్స్ యొక్క గ్రామర్ ఏంటి దీని భావం ఏంటి దీని టెన్స్ ఏంటి అంటే పాస్ట్ టెన్సా ప్రెజెంట్ టెన్సా ఫ్యూచర్ టెన్సా ఏ ఉద్దేశంతో ఈ మాట రాయబడింది ఇన్ని తెలియాలి అంటే ఇది కనీస విద్యార్హత అని అర్థం సందర్భాన్ని బట్టి ఎవరెవరితో మాట్లాడుతున్నారు ఇదేళ్ళని గురించి మాట్లాడుతున్నారని కనీస అవగాహన ఉండాలి అంటే లోక సంబంధమైన అక్షర జ్ఞానం అనేది అవసరం అక్షరాలు కాకుండా బైబిల్ అలా చదువుతామండి సో అది అంటున్నాడు ఆ విద్యావిహీనతని కనుక ఇప్పుడు ఇతను బాధపడిపోతున్నా ఏంటంటే నాకు చదువు రాదు కాబట్టి నేను బైబిల్ తప్పగా అపార్థం చేసుకుంటాను ప్రసంగాలు వింటున్నాను అర్థం అవుతున్నాయి నాకు అర్థం కావటం లేదంటే అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఏదైనా అర్థం అవుతుంది నాన్న అర్థం కాదు అంటే మన మిగతా వాళ్ళందరికీ అర్థమై నీ ఒక్కడికి ఎందుకు అర్థం కాకుండా పోవాలి అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యాలి
అర్థం చేసుకునే ప్రయత్నం మనం కొనసాగిస్తే ఖచ్చితంగా మనకు అర్థం అవుతుంది. కనుక అటువంటి విషయంలో నువ్వు నిరుత్సాహపడవలసిన అవసరం లేదు. ఇకపోతే బైబిల్ అంతా నేర్చుకుంటేనే పరలోకం అంటే నువ్వు బైబిల్లోని మూలం తెలుసుకోవాలి, పరలోకానికి వెళ్ళాలి అంటే ఏం చేయాలనేది బైబిల్ చెప్పింది, అది మీరు చేయండి. బైబిల్ చెప్పినది మీరు చేయండి, అప్పుడు మీకు పరలోక ప్రాప్తి జరుగుతుంది. దేవుని ఉద్దేశాల ప్రకారంగా మీరు నడుచుకోండి. బైబిల్లో ఇలా చేయండి అని ఎక్కడెక్కడైతే చెప్పాడో వాటన్నిటి ప్రకారంగా మీరు చేయండి, అప్పుడు మీరు పరలోకానికి వెళ్తారు. కాబట్టి నేను బైబిల్ చదవకపోవడానికి నాకు విద్య లేనితనం, నా పామరం, నేను పామరుణ్ణి, నాకేమీ తెలియదు అని మీరు అనుకోని అవసరం లేదు. వినండి, ఇప్పుడు అక్షరాన్ని కళ్ళుంటే చదవగలరు. మరి చాలామంది మరి అందమైన సోదరులు కూడా ఉన్నారు, అంటే పుట్టుకతో కళ్ళు లేని వాళ్ళు లేదా మధ్యలో కళ్ళు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళు బైబిల్ ఎలా చదువుతున్నారు? వాళ్ళు వినగలుగుతున్నారు. అంటే బైబిల్ ఈరోజు ఆడియో రూపంలో ఉంది, బైబిల్ ఈరోజు అక్షర రూపంలో ఉంది. కనుక ఏ రూపంలోనైనా సరే మీరు ముందు వినండి, విని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అర్థం కాలేదా, ఎక్స్పర్ట్స్ దగ్గరికి వెళ్ళండి, అంటే బైబిల్లోని పండితుల దగ్గరికి వెళితే వాళ్ళు చెబుతారు దీని అర్థం ఏంటి, దీని అర్థం ఏంటి, దానిని బట్టి మీరు జ్ఞానం నేర్చుకోగలరు. లేదు ఇదంతా కష్టం అంటారా, కమాన్ బైబిల్ ఓపెన్ సీట్లో జాయిన్ అవ్వండి, కోర్సును స్వీకరించండి. ఏ కోర్స్ అయితే, ఏ కోర్సు స్వీకరిస్తే ఆ కోర్సుకు సంబంధించిన జ్ఞానమే వస్తుంది. మన పాఠాలు, మన సిలబస్లో పాఠాలు, పాఠ్య పుస్తకాలు ఉన్నాయి. ఆ పుస్తకాల్లో ఉన్న పాఠాలను చదివిన దాన్ని బట్టి, దాని మీద మీకు ఉత్తీర్ణత వచ్చిన దాన్ని బట్టి, దానిని బట్టే మీకు వస్తుంది ఏంటి, ఆ పాఠాలలో ఉన్న జ్ఞానం. అంటే అవి బైబిల్లోని కొంత శాతం మాత్రమే. కాబట్టి మీరు విని ఎగ్జామ్ రాస్తారు. ఎందుకంటే ఈరోజు మన యూనివర్సిటీలో చాలామంది ఆడియో విని రాసిన లేదా ఓరల్గా చెప్పిన విద్యార్థులు కూడా ఉన్నారు. లేరా, అందరూ రాయటం రాదండి, అందరూ రాయలేరు. కనుక ఒకవేళ వాళ్ళు అందులుగా ఉండి రాయగలేకపోవచ్చు, లేదంటే భాష రాక రాయకపోవచ్చు, కానీ విని నేర్చుకున్నారు. వాళ్ళు దాన్ని ఓరల్ ఎగ్జామ్ పెట్టేటప్పుడు కరెక్ట్గా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి, అభావం వాళ్ళు చెప్పాలి, చెప్పినప్పుడు దాన్ని బట్టి వాళ్ళకి ఉత్తీర్ణత అనేది వస్తుంది. కాబట్టి ఇక్కడ మనం ఏ విషయంలోనైనా సరే మనం ఆలోచించేటప్పుడు ఎలా ఆలోచించాలంటే, విద్య లేదు కాబట్టి నేను బైబిల్ చదవకూడదా? అదేం లేదు. కానీ విద్య ఉన్నా విద్య లేకపోయినా బైబిల్లో భావన మిస్ కాకూడదు. అలాంటప్పుడు మీరు పండితుల దగ్గరికి వెళ్ళి నేర్చుకోండి. ఇప్పుడు పాతకాలంలో గురువులు ఎందుకున్నారండి, గురుకులాలు ఎందుకున్నాయండి? ఎందుకంటే రాజు కూడా తన రాజ్యంలో తన రాజకుమారుని కూడా గురుకులాలకు ఎందుకంటే పంపించాడు, చదువుకోవడానికి. నువ్వు విద్య నేర్చుకోవాలి, కనుక నేర్పించే గురువులు ముఖ్యం, నేర్పించే పాఠశాలలు ముఖ్యం, విశ్వవిద్యాలయాలు ముఖ్యం. కాబట్టి మీరు నేర్చుకోవాలి, నేర్చుకొని సత్య సంబంధంగా వాక్యాన్ని వక్రీకరించకుండా ఉన్నది ఉన్నట్టుగా బోధించే ప్రయత్నం చేయాలి. ఓకే నాన్న, ఆ ప్రయత్నంలో ఉండాలి. లాజర్, గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ ప్రశ్న, తర్వాత ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. యేసుక్రీస్తు పేరిట వందనాలు. అడుగుతున్నవారు మహేష్, ఏమండి, పాడేరు మండలం గ్రామం సంపల్. ప్రశ్న, తండ్రిని ఆరాధించాలని యేసుక్రీస్తుని ఆరాధించాలా, ఇంతకు ముందు ఎవరిని ఆరాధించాలి సార్? ఈ ప్రశ్నకు సమాధానం బైబిల్లో నుంచి వాక్యం వివరిస్తానని కోరుతున్నాను. నాన్న, మనమంతా తండ్రిని ఆరాధించాలి. ఒక్క మాట నీకు చూపిస్తాను బైబిల్ నుంచి. యోహాను రాసిన సువార్త బైబిల్ చూడు నాన్న. యోహాను రాసిన సువార్త 4:21, ఆ తర్వాత 24, ఈ 2 వచనాలు మనం చూద్దాం. యోహాను సువార్త 4:1, ఒక స్త్రీతో మాట్లాడుతూ యేసుప్రభు ఏమంటున్నారు, 21, అమ్మా ఒక కాలం వచ్చిచున్నది, ఆ కాలమంది పర్వతము మీద నేనను యెరూషలేములో నేనను, మీరు తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్ము. తండ్రిని ఆరాధన అంటున్నాడు చూడండి, తండ్రికి ఆరాధన. ఇంకా కిందకి వెళ్ళేసరికి ఏమన్నాడు, 24, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. అంటే ఇంకేమంటున్నాడు చూడండి, తన్ను ఆరాధించేవారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన్ని ఆరాధించవలను అని ఇంకొక మాట అంటాడు. 19 కూడా చూద్దాం. అయ్యా, నీవు ప్రవక్తను గ్రహించుచున్నాను, మా పితరుడు ఈ పర్వతం మందు ఆరాధించరు, కానీ ఆరాధించవలసిన స్థలము యెరూషలేమునందు ఉన్నదని మీరు చెప్పుదరని ఆయన తనగా యేసుట్లను, అమ్మా ఒక కాలము వచ్చిచున్నది, ఆ కాలం ముందు ఈ పర్వతం మీద యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్ము. మీరు మీకు తెలియని దాన్ని, ఈ మాట జాగ్రత్తగా చూడండి, ఎన్నో వచ్చినది 22,
మీరు మీకు తెలియని దానిని ఆరాధించేవారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించేవారము అంటున్నాడు. చూడండి, మేము అంటున్నాడు అంటే యేసుప్రభు వారు కూడా అందులో ఉన్నారా? ఈ మాట మాట్లాడుతుంది స్వయంగా యేసుప్రభు వారు అంటే. అందుకే తెలియాలి, గ్రామర్ తెలియాలి, బైబిల్లోని సందర్భాలు తెలియాలి, ఎవరెవరితో మాట్లాడుతున్నారు అనేది తెలియాలి. చూడండి, ఇప్పుడు ఇందులో ఒక మంచి రహస్యం మనకు బయటపడుతుంది. ఏంటి ఆ రహస్యం అంటే, తండ్రిని ఆరాధించాలని చెప్పాడు. ఇంతకీ యేసుప్రభు కూడా తండ్రి ఆరాధకుడా? యేసుప్రభు కూడా తండ్రిని ఆరాధించారా అంటే 22వ వచనంలో ఏమంటున్నారు చూడండి ఆయన, మీరు మీకు తెలియని దానిని ఆరాధిస్తున్నారమ్మా, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము అంటున్నాడు. చూడండి, అంటే యేసుప్రభు అంటున్నాడు అమ్మా మేము తెలిసిన దానిని ఆరాధిస్తున్నాం అంటే ఆరాధకులను యేసుప్రభు కూడా మేము అని కలుపుకున్నాడు అంటే ఆయన ఉన్నాడనా? అంతే కదా. అంటే యేసుప్రభువు కూడా తండ్రిని ఆరాధించేవాడా? అంతేనండి, యేసుప్రభు వారు కూడా తండ్రిని ఆరాధించే వారిలో ఉన్నాడు. అప్పుడు ఇప్పుడు ఎల్లప్పుడూ, బికాజ్ దేవాది దేవుడు, సృష్టికర్త, నిర్మాణకుడు, తండ్రి, అన్నిటికీ ఆది సంభూతుడు, ముందు దేవుడు, తర్వాత ఆయన కుమారుని కన్నాడు, సర్వము ఆయన కుమారుని చేతికి అప్పగించాడు తండ్రి. అయినప్పటికీ తండ్రిని ఆరాధించే వాళ్ళ లెక్కలలో యేసుప్రభు కూడా నేను ఉన్నాను, మేము ఆరాధిస్తున్నాము. మీరైతే తెలియకుండా మీకు ఆరాధిస్తున్నారు, మేమైతే తెలిసి ఆరాధిస్తున్నాము అంటున్నాను. అంటే చూసారా, ఆ మాట క్లారిటీ ఎంత చక్కగా ఉందా? ఆ భావాన్ని మనం వెలికి తీసాం. ఎలా అని, ఎక్కడ దేవుడు, దేవుని యేసుక్రీస్తు వారు ఆరాధించుదరు అని ఎక్కడ లేదు. కానీ ఆయన సంభాషణలో ఒక విషయం బయటపడింది. ఏంటది? మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. అంటే తండ్రిని ఏసే ఆరాధిస్తున్నప్పుడు మనం ఎవరిని ఆరాధించాలి చెప్పండి? ఎప్పుడు తండ్రికే ఘనత, మహిమ, ప్రభావములు ఎల్లప్పుడూ యుగ యుగములు చెల్లాలి ఆయనకే. అలాగని యేసుప్రభువుకి అర్హత లేదా? యేసుప్రభు స్తోత్రార్హుడు కాదంటే యేసుప్రభువుకి ఘనత రాకూడదంటే? అవును, ఆయనకు కూడా ఘనత ఉంది. ఆరాధన దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఆరాధించవలసినది తండ్రిని. ఏనా అర్థమైందా? ఎవరిని ఆరాధించాలి ఇప్పుడు? యేసుక్రీస్తు వారిని ఆరాధించాలా? ఎవరిని ఆరాధించాలి? తండ్రిని ఆరాధించండి. తండ్రినే మనం అంతా ఎప్పుడు ఆరాధించవలసిన వాళ్ళము. చాలామంది పాపం యేసుప్రభుని ఆరాధిస్తారు, చాలామంది పాపం మరియమ్మను ఆరాధిస్తారు, వాళ్ళకి తెలియక. ఏమండి, ఆరాధనలు తండ్రికి చెల్లాలి, ఆరాధనలు తండ్రికి చెల్లాలి. ఒకప్పుడమ్మా మీరు కొండ మీద ఆచరించేవాళ్ళు నువ్వు అంటున్నావు, ఇక ఇది ఎక్కడ జరగదు, ఆరాధించవలసిన స్థలం యెరూషలేములో ఉందని నువ్వు అంటున్నావు. కానీ నిజానికి తరువాత జరగబోయే ఆరాధన ఏంటో తెలుసా? ఆత్మతోనూ సత్యముతో. అంటే నా ద్వారా సత్యం అంటే సత్యం ఎవరు? క్రీస్తే సత్యం కదా. అంటే మీరు తండ్రిని ఆరాధించేటప్పుడు నా ద్వారా ఆరాధించాలి, సత్యముతో, ఆత్మతో, సత్యముతో, పరిశుద్ధాత్మతో, సత్యముతో. అంటే పరిశుద్ధాత్మ దేవుడు, యేసుక్రీస్తు వారు, వీళ్ళిద్దరి సమ్మేళనంతో తండ్రికి ఆరాధన జరగాలి అన్నది ఆ మాట యొక్క భావం. అర్థమైందా మీకు? కాబట్టి ఇంత స్పష్టంగా, ఇంత జాగ్రత్తగా మనం బైబిల్ని చదివితేనే మనకు అర్థమవుతుంది. ఏదో పైపైన ఆత్మతో సత్యంతో తండ్రిని ఆరాధించాలి, అర్థం కాదు కదండి. అందుకే అంటున్నాను, బైబిల్ విద్య మీకు అవసరం. మీరు మాలా మీరు మాలా ప్రకటించగలరు. మేము ఒకప్పుడు ఏం తెలియని వాళ్ళమే, బైబిల్ దగ్గర కూర్చొని నేర్చుకున్నాం. జైశాల గారు పాతికేళ్ళు నేర్చుకుంటే ఆయన దగ్గర మేము నేర్చుకున్నాం, అవునా? ఆ తర్వాత బైబిల్ ముందు కూర్చొని అనేక సందర్భాలు మరలా 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 చదువుతూ నేర్చుకుంటున్నాం, ఆలోచించి నేర్చుకుంటున్నాం. ఒకప్పుడు ఆయన పాఠాలు చెప్పారు మాకు. ఏమండి, మరి ఇప్పటికీ మీకు పాఠాలు చెప్తున్నారు కదా. ఇంత పెద్ద వయసులో కూడా ఆయన వచ్చి మీకు పాఠాలు చెప్తున్నారు అంటే నేర్పించేటప్పుడు నేర్చుకోండి. నేర్పించేవాళ్ళు కావాలి నేర్చుకునే వాళ్ళకి. కాబట్టి ఎప్పుడు ఏది నేర్పించబడుతున్నా నేర్చుకోవడానికి ఎప్పుడు వెనకాడకండి. మీరు నేర్చుకుంటేనే రేపొద్దున దేవుని విషయంలో ఉన్నతమైన విషయాలను మీరు సమాజానికి ప్రకటించగలరు, మాలా అందించగలరు, ప్రకటించి జనాల్ని ఒప్పించగలరు. బైబిల్ పక్షాన నిలబడి సత్యాన్ని మీరు ఉన్నది ఉన్నట్టుగా నిర్భయంగా మీరు ప్రకటించగలరు. మరి ఇవన్నీ రావాలి అంటే ముందు మీరు నేర్చుకోవాలి. యేసుప్రభు తండ్రి దగ్గర నేర్చుకున్నాడండి, లేదా? నేను నా తండ్రి దగ్గర ఏ సంగతులను నేర్చుకుని ఉన్నానో వాటినే నేను మీకు ప్రకటిస్తున్నాను అనేక సందర్భాల్లో ఆయన చెప్పాడు. అంటే సర్వానికి బోధకుడు కన్న తండ్రి అయిన దేవుడైతే ఆయన దగ్గర ఏమండి, ఆయన అధ్యాపకుడైతే మనం అందరూ ఉపాధ్యాయుడైన ఆయన దగ్గర విద్యార్థులుగా మనం అంతా నేర్చుకున్నాం, నేర్చుకోవాలి. నేర్పిస్తున్నాడు ఇప్పటికీ.
మేము మీకు నేర్పిస్తుంటే మేము ఇప్పటికీ బైబిల్ దగ్గర నేర్చుకుంటూనే ఉన్నాం బైబిల్ని. కనుక బాగా నేర్చుకోండి, బాగా సమాజానికి మంచి విషయాలు ప్రకటించండి, తండ్రిని మాత్రం సత్యముతో క్రీస్తు ద్వారా ఆత్మ ద్వారా ఆరాధించండి. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. ఓకే, మిగిలిన ప్రశ్నలను నెక్స్ట్ ఎపిసోడ్లో మనం ప్రశ్నోత్తరాల కార్యక్రమం మాట్లాడుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులమైన తండ్రి, నీ పిల్లలతో కలిసి మాకు అనుగ్రహించిన మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు. సత్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించే ఈ గొప్ప అవకాశాన్ని మీరు మాకు అనుగ్రహించాడు. దుష్టుడు ఓర్వలేక ఎన్నో దారుణాలకు తెగబడాలని ఆలోచిస్తున్నాడు. ఏది ఏమైనా మీ చిత్తం నెరవేరుతుంది. అందుకు అపవాది దాని శక్తులంతటిని కూడా తండ్రి ఉక్కు పాదముతో అణిచివేయగలిగే శక్తిని నీ వారసులుగా నీ పిల్లలుగా మాకు అనుగ్రహించండి. ఈ తరంలో మీరు మాటిచ్చారు, భూమి ఆకాశాలు గతించిపోయినా మీ మాట మాత్రం తప్పిపోదు అని ఆ నమ్మకంతో అడుగుతున్నాం తండ్రి. శీఘ్రముగా అపవాదిని మీ పాదముల క్రింద చితుకు త్రొక్కింతును అన్న పరిశుద్ధాత్మ దేవుని ద్వారా రాయించిన మాట మా తరంలో నెరవేర్చండి. క్రీస్తు వాక్యాన్ని అణగద్రొక్కాలని, క్రీస్తు వాక్యాన్ని అభ్యంతరపరచాలని ఎన్ని శక్తులు ప్రయత్నిస్తున్నా వాటన్నిటినీ అధిగమించగలిగే శక్తిని, సమర్థతను, జ్ఞానాన్ని, వివేకాన్ని నీ పిల్లలుగా మా అందరికీ అనుగ్రహించి మీ శక్తి ఏంటో, మీ మహత్యం ఏంటో ఈ ప్రపంచం గుర్తించేటట్లుగా మేము బోధించగలుగుటకు సకల విషయాల్లో మమ్మల్ని బలపరచవలసిందిగా ఒక విజ్ఞాపన పూర్వకంగా మిమ్మల్ని యాచిస్తూ యేసుక్రీస్తు వారి అతి పవిత్రమైన నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.